Welcome to Sai Spoken English Complete Training. ఈ వీడియోలో మనం ప్యాసివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలో మనకు తెలుసు. భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం చూస్తే, ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్టు తర్వాత విల్ హ్యావ్ ఉండాలి, తర్వాత V3 ఫామ్ ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఇది యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారాలంటే ఈ స్ట్రక్చర్కి బీన్ అనేది యాడ్ అవ్వాలి. అప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్టు తర్వాత విల్ హ్యావ్ ఉండాలి, తర్వాత బీన్ అనేది రావాలి. విల్ హ్యావ్ తర్వాత బీన్ అనేది రావాలి. దీని తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యాక్టివ్లో ప్యాసివ్లో కొన్ని ఉదాహరణల ద్వారా కంపేర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ రేపు ఇదే సమయానికి రవి రాముని కొట్టి ఉంటాడు. రేపు అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. ఇదే సమయానికి అంటే ఒక నిర్దిష్టమైన టైం గురించి చెప్తున్నాం. రేపు ఇదే సమయానికి రవి రాముని కొట్టి ఉంటాడు అంటే ఈ పని జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఎవరు కొట్టారో ఉంది, ఎవరు దెబ్బలు తిన్నారో కూడా ఉంది. రవి రాముని కొట్టి ఉంటాడు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అన్నమాట. రవి విల్ హ్యావ్ బీటెన్ రాము. రవి రాముని కొట్టి ఉంటాడు బై దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి, రేపు ఇదే సమయానికి రవి రాముని కొట్టి ఉంటాడు. రవి విల్ హ్యావ్ బీటెన్ రాము బై దిస్ టైమ్ టుమారో. దీన్నే మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చూస్తే చూడండి, రేపు ఇదే సమయానికి రవిని కొట్టి ఉంటారు. ఇక్కడ కూడా మనం భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాం. ఇదే సమయానికి అంటే ఒక నిర్దిష్టమైన టైం గురించి మాట్లాడుతున్నాం. కొట్టి ఉంటారు అంటే ఈ పని జరిగిపోయి ఉంటుంది అని ఇప్పుడే భవిష్యత్తు గురించి చెప్తున్నాం. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సే. కాకపోతే ఇక్కడ మనకి ఎవరు కొట్టారో లేదు, అంటే ఈ యాక్షన్ ఎవరు చేశారో లేదు, కానీ ఈ యాక్షన్ని ఎవరు అనుభవించారో ఉంది. రవిని కొట్టి ఉంటారు అంటే ఇక్కడ దెబ్బలు తింది రవి, అంటే రవియే ఈ యాక్షన్ని అనుభవించాడు. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. దీన్ని మనం చూస్తే రవి విల్ హ్యావ్ బీన్ బీటెన్, అంటే ఇక్కడ రవి ఏం చేయలేదు, రవి విల్ హ్యావ్ బీన్ బీటెన్, రవిని కొట్టి ఉంటారు లేదా రవి దెబ్బలు తిని ఉంటాడు ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. రవిని కొట్టి ఉంటారు లేదా రవి దెబ్బలు తిని ఉంటారు. ఎప్పుడు? బై దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి రవిని కొట్టి ఉంటారు అని మనం చెప్పొచ్చు ప్యాసివ్ వాయిస్లో. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, రేపు ఇదే సమయానికి రవి రాముని తిట్టి ఉంటాడు. రవి విల్ హ్యావ్ స్కోల్డెడ్ రాము బై దిస్ టైమ్ టుమారో. ఇది యాక్టివ్ వాయిస్, ఎందుకంటే రవి తిట్టాడు, రాము తిట్లు తిన్నాడు, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. రేపు ఇదే సమయానికి రవిని తిట్టి ఉంటారు. రవి విల్ హ్యావ్ బీన్ స్కోల్డెడ్, రవిని తిట్టి ఉంటారు లేదా రవి తిట్లు తిని ఉంటాడు ఎట్లాగని చెప్పొచ్చు అనమాట. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి రవిని తిట్టి ఉంటారు లేదా రేపు ఇదే సమయానికి రవి తిట్లు తిని ఉంటాడు. అంటే ఇక్కడ ఎవరు తిట్టారో మనకి తెలియదు, కాకపోతే తిట్లు తింది మాత్రం రవి అని తెలుసు. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో చెప్పొచ్చు అన్నమాట. ప్యాసివ్ వాయిస్లో మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, నువ్వు అక్కడికి చేరుకునేసరికి వారిని చంపి ఉంటారు, అంటే వారిని ఎవరో చంపేసి ఉంటారు అని అర్థం అనమాట. దే విల్ హ్యావ్ బీన్ కిల్డ్, దే విల్ హ్యావ్ బీన్ కిల్డ్, వారిని చంపి ఉంటారు. నువ్వు అక్కడికి చేరుకునేసరికి, బై ద టైమ్ యు రీచ్ దేర్, నువ్వు అక్కడికి చేరుకునేసరికి వారిని చంపి ఉంటారు. నువ్వు వాళ్ళని కలుసుకునేసరికి దొంగలను బెయిల్ మీద విడుదల చేసి ఉంటారు. దొంగలను విడుదల చేసి ఉంటారు అంటే
Thieves will have been released. Bail meeda on bail. Thieves will have been released on bail. By the time you meet them. నువ్వు వాళ్ళని కలుసుకునేసరికి దొంగలను బెయిల్ మీద విడుదల చేసి ఉంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, రేపు ఇదే సమయానికి పరీక్ష పూర్తయి ఉంటుంది. అంటే ఎగ్జామ్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్, పరీక్ష పూర్తయి ఉంటుంది రేపు ఇదే సమయానికి. బై దిస్ టైమ్ టుమారో. ఎగ్జామ్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి పరీక్ష పూర్తయి ఉంటుంది. వచ్చే వారం కల్లా గీతని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. గీతని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు అంటే గీత విల్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్, గీతని అడ్మిట్ చేసి ఉంటారు. ఎక్కడ? ఇన్ హాస్పిటల్, హాస్పిటల్లో. బై నెక్స్ట్ వీక్, వచ్చే వారం కల్లా గీత విల్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారం కల్లా గీతను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, రేపు ఇదే సమయానికి సమావేశాన్ని నిర్వహించేసి ఉంటారు. అంటే మీటింగ్ విల్ హ్యావ్ బీన్ కండక్టెడ్, సమావేశాన్ని నిర్వహించి ఉంటారు. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి. మీటింగ్ విల్ హ్యావ్ బీన్ కండక్టెడ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి సమావేశాన్ని నిర్వహించేసి ఉంటారు. నువ్వు అడిగేసరికి నన్ను అడిగేసి ఉంటారు. అంటే నువ్వు అడిగేసరికి నన్ను అడిగేసి ఉంటారు. ఐ విల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్, నన్ను అడిగేసి ఉంటారు. బై ద టైమ్ యు ఆస్క్, నువ్వు అడిగేసరికి. తర్వాత, నువ్వు కలిసేసరికి నా ప్రపోజల్ను తిరస్కరించేసి ఉంటారు. మై ప్రపోజల్ విల్ హ్యావ్ బీన్ రెఫ్యూజ్డ్, నా ప్రపోజల్ను తిరస్కరించేసి ఉంటారు. నువ్వు కలిసేసరికి, బై ద టైమ్ యు మీట్, నువ్వు కలిసేసరికి. మేము మొదలు పెట్టేసరికి కొత్త షాపింగ్ మాల్ను ప్రారంభోత్సవం చేసేసి ఉంటారు. న్యూ షాపింగ్ మాల్ విల్ హ్యావ్ బీన్ ఇనాగ్రేటెడ్ బై ద టైమ్ వి స్టార్ట్, మేము మొదలు పెట్టేసరికి కొత్త షాపింగ్ మాల్ను ప్రారంభోత్సవం చేసి ఉంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, మేము అడ్వాన్స్ ఇచ్చేసరికి ఈ రూమ్ను క్లీన్ చేసేసి ఉంటారు. దిస్ రూమ్ విల్ హ్యావ్ బీన్ క్లీన్డ్, ఈ రూమ్ను క్లీన్ చేసి ఉంటారు. ఈ రూమ్ను క్లీన్ చేసి ఉంటారు. బై ద టైమ్ వి గివ్ అడ్వాన్స్, మేము అడ్వాన్స్ ఇచ్చేసరికి ఈ రూమ్ను క్లీన్ చేసి ఉంటారు. మేము డబ్బు కట్టేసరికి బంగారాన్ని తనఖా పెట్టేసి ఉంటారు. గోల్డ్ విల్ హ్యావ్ బీన్ మార్టిగేజ్డ్, బంగారాన్ని తనఖా పెట్టేసి ఉంటారు. బై ద టైమ్ ఐ పే మనీ, నేను డబ్బు కట్టేసరికి. గోల్డ్ విల్ హ్యావ్ బీన్ మార్టిగేజ్డ్ బై ద టైమ్ ఐ పే మనీ, మేము డబ్బు కట్టేసరికి బంగారాన్ని తనఖా పెట్టేసి ఉంటారు. తర్వాత, నేను నా జీతం అందుకునేసరికి, అంటే నా జీతం వచ్చేసరికి అన్నమాట, నా జీతం వచ్చేసరికి బట్టలను చాలా చీప్గా అమ్మేసి ఉంటారు. క్లాత్స్ విల్ హ్యావ్ బీన్ సోల్డ్ వెరీ చీప్ బై ద టైమ్ ఐ గెట్ మై శాలరీ, నా శాలరీ నాకు అందేసరికి ఈ బట్టలను అమ్మి ఉంటారు చాలా చీప్గా. ఓకే, నేను అడిగేసరికి నా ఫోన్ డెలివరీ చేసేసి ఉంటారు. మై న్యూ ఫోన్ విల్ హ్యావ్ బీన్ డెలివర్డ్, నా కొత్త ఫోన్ను డెలివరీ చేసేసి ఉంటారు. నేను అడిగేసరికి బై ద టైమ్ ఐ ఆస్క్, నేను అడిగేసరికి. తర్వాత, వచ్చే నెల కల్లా బంగారం షాపును దోచుకొని ఉంటారు. గోల్డ్ షాప్ విల్ హ్యావ్ బీన్ రాబ్డ్ బై నెక్స్ట్ వీక్, వచ్చే నెల కల్లా బంగారం షాపును దోచుకొని ఉంటారు. తర్వాత, వచ్చే వారం కల్లా ఈ రూమ్కు రంగులు వేసేసి ఉంటారు. దిస్ రూమ్ విల్ హ్యావ్ బీన్ పెయింటెడ్, దిస్ రూమ్ విల్ హ్యావ్ బీన్ పెయింటెడ్, ఈ రూమ్కు రంగులు వేసి ఉంటారు. వచ్చే వారం కల్లా బై నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనం ఎన్ని వాక్యాలైనా సరే ప్యాసివ్ వాయిస్లోకి
చేంజ్ చేయొచ్చు. మీరు ఇవే సెంటెన్సెస్ని విల్ తర్వాత నాట్ అంటే ఓంట్ పెట్టండి, విల్ ప్లేస్లో ఓంట్. గోల్డ్ షాప్ ఓంట్ హ్యావ్ బీన్ రాబ్డ్ బై నెక్స్ట్ వీక్, వచ్చే నెల కల్లా బంగారం షాప్ను దోచుకొని ఉండరు. వచ్చే వారం కల్లా ఈ రూమ్కు రంగులు వేసి ఉండరు. దిస్ రూమ్ ఓంట్ హ్యావ్ బీన్ పెయింటెడ్, ఇక్కడ విల్ బదులు ఓంట్. దిస్ రూమ్ ఓంట్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై నెక్స్ట్ వీక్. అదేవిధంగా నేను నా జీతం అందుకునేసరికి ఈ బట్టలను చాలా చీప్గా అమ్మేసి ఉండరు. క్లాత్స్ వోంట్ హ్యావ్ బీన్ సోల్డ్ వెరీ చీప్ బై ద టైమ్ ఐ గెట్ మై శాలరీ. నేను నా జీతం అందుకునేసరికి ఈ బట్టలను చాలా చీప్గా అమ్మేసి ఉండరు. నేను అడిగేసరికి నా ఫోన్ను డెలివరీ చేసి ఉండరు. ఇక్కడ విల్ ప్లేస్లో ఓంట్ పెట్టండి, ఓంట్ పెట్టేసి మై న్యూ ఫోన్ ఓంట్ హ్యావ్ బీన్ డెలివర్డ్, నా ఫోన్ను డెలివరీ చేసేసి ఉండరు. నేను అడిగేసరికి బై ద టైమ్ ఐ ఆస్క్, నేను అడిగేసరికి నా ఫోన్ను డెలివరీ చేసేసి ఉండరు. అదేవిధంగా మేము అడ్వాన్స్ ఇచ్చేసరికి ఈ రూమ్ను క్లీన్ చేసి ఉండరు. దిస్ రూమ్ won't have been cleaned, ఈ రూమ్ను క్లీన్ చేసి ఉండరు. బై ద టైమ్ వీ గివ్ అడ్వాన్స్, మేము అడ్వాన్స్ ఇచ్చేసరికి. మేము డబ్బు కట్టేసరికి బంగారాన్ని తనఖా పెట్టేసి ఉండరు. గోల్డ్ won't have been mortgaged by the time I pay money, నేను డబ్బు కట్టేసరికి బంగారాన్ని తనఖా పెట్టేసి ఉండరు. ఈ విధంగా మీరు మిగతా అన్ని వాక్యాలను కూడా పాజిటివ్లోంచి నెగిటివ్లోకి చేంజ్ చేయండి.